యువగళం లోకేష్కు మెచ్యూరిటీ ఫంక్షన్ లాంటిదని, యువగళం అట్టర్ ఫ్లాప్ అయిన విషయాన్ని డైవర్ట్ చేసేందుకే విశాఖపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత కేకేఆర్ రాజు. ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని, ఆడుదాం ఆంధ్రాకు విశేష స్పందన వస్తోందని కేకేఆర్ రాజు అన్నారు. ఇక్కడున్న వ్యాపారస్తులను భయపెట్టే విధంగా కూడా కొంతమంది బిల్డర్స్ని కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యాపారస్తులను కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పూర్తిగా కనీస జ్ఞానం లేకుండా అయ్యన్న పాత్రులు లాంటి వ్యక్తులు వ్యాపారస్తులను బెదిరించే విధంగా, వ్యాపారస్తులను ప్రలోభాలు గురి చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి కుటుంబం పైన లేనిపోని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు సిత్తశుద్ధి, మీతో నిజాయితీ ఉంటే ఏదైనా ఆధారాలతో రండి తప్ప ఏదో చంద్రబాబు నాయుడు మెప్పు కోసమో, మీ యువగళం అనే ముగింపు సభ అది మెచ్యూరిటీ ఫంక్షన్ అంటున్నారు అందరూ కూడా, యువత అందరూ కూడా. గంటాగా శ్రీనివాసరావు గారే చెప్పడం జరిగింది, లోకేష్ మెచ్యూరిటీ వచ్చింది, మెచ్యూరిటీ ఫంక్షన్ చేస్తున్నాను. యువగళం అట్టర్ ఫ్లాప్ అయిందని, యువగళం నుంచి అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాన్ని డైవర్ట్ చేయడం కోసం విశాఖపట్నంలో ప్రజల్ని భయాందోళనకు గురి చేసే విధంగా తప్పుడు కథనాలతో, తప్పుడు ప్రచారాలతో మీరు ప్రజల్ని మభ్య పెట్టొద్దని ఈ సందర్భంగా ఈ నాయకులందరినీ కూడా, ఎందుకంటే అయ్యన్నపాత్రి గారు 42 సంవత్సరాల రాజకీయం, నేను ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చానని చెప్తారు. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు సంబంధం లేని విషయాల కోసం మాట్లాడటం అనేది దురదృష్టకరం.